శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభులవారి దర్శనం చేసుకోవాలని హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. దారి మధ్యలోనే ద్వారకా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మా సొంత ఊరైన నిడదవోలుకు చేరుకుని అక్కడ ఒక రోజు ఉండి ఆ తర్వాత పిఠాపురానికి వెళ్ళాము. పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభులవారి గురించి తెలియని వారంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయానికి నేను ఎక్కువగా వెడుతూ ఉంటానండి. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం చుట్టూ కూడా 108 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలా నాకు ఎన్నోసార్లు నేను అనుకున్నవన్నీ కూడా జరిగి అక్కడికి వెళ్ళి నేను 108 ప్రదక్షిణలు చేసుకుని అలాగే ఒక రోజులోనే శ్రీ గురుచరిత్ర పారాయణం కూడా చేసుకుని రావటం అనేది నాకు అలవాటు. అయితే ఆ క్షేత్ర మహిమలన్నీ కూడా మీకు అందించాలి అనేదే నా ఆలోచన. అందుకే ఈ వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాను. శ్రీ దత్తాత్రేయులు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. వారి అవతారాల్లో ప్రథమ అవతారమే శ్రీపాద శ్రీ వల్లభులు. అంతటి విశిష్టమైన ఈ ప్రథమావతారానికి మన తెలుగు నేలైన శ్రీ పీఠికాపురక్షేత్రం అంటే పిఠాపురం జన్మస్థలం కావటం అత్యంత అద్భుతం, మన అదృష్టంగా కూడా చెప్పచ్చు. 1320 అంటే 14వ శతాబ్దంలో శ్రీపాద శ్రీ వల్లభుడు అవతరించారు. దత్తాత్రేయుడి ద్వితీయ అవతారంగా 19వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా గానుగాపురంలో శ్రీ నరసింహ సరస్వతి అవతరించారు. దత్తాత్రేయుడి అవతారాల్లో ఈ రెండు కూడా విశిష్టమైనవిగా చెప్తారు. పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహాక్షేత్రానికి ఎక్కువగా భక్తులు అంటే 90% మంది భక్తులు మహారాష్ట్ర గుజరాత్ నుండి వస్తారండి. ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్సే కనిపిస్తారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ నుండి కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఇక 10% మంది భక్తులైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ జరిగే పూజలు కావచ్చు, పల్లకీ సేవ, ఇవన్నీ కూడా నయనానందకరంగా అంటే అద్భుతంగా జరుగుతాయండి. ఒక్కసారి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే మనసంతా కూడా ఎంతో తేలికగా అయిపోతుంది. మన సమస్యలన్నీ స్వామివారికి మనం చెప్పుకుంటున్నామనే ఒక అనుభూతి కలుగుతుంది. ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఈ క్షేత్రానికి వెళ్ళి మనకున్న సమస్య స్వామివారికి చెప్పుకుని వస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతాం. ఇది నా అనుభవం. ఈ క్షేత్రానికి ఎక్కువగా మహారాష్ట్ర గుజరాత్ నుంచి వస్తారని చెప్పుకున్నాం కదా. తర్వాత ఎక్కువగా వచ్చేది తెలంగాణలోని హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత మిగతా అన్ని చోట్ల నుంచి కొంతమంది రావడం అనేది జరుగుతుంది. ఈ మహారాష్ట్రీయన్లు గుజరాతీలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారి సేవ చేసుకుంటారండి. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం చుట్టూ కూర్చుని పారాయణం చేస్తూ ఉంటారు. నేనైతే శ్రీ గురు చరిత్రను పారాయణం ఆ స్వామివారి క్షేత్రంలోనే చెయ్యాలని సంకల్పించుకుని నేను వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి 11:00 కూర్చుంటే 4:00 4:30 పూర్తయింది. ఆ తర్వాత ఔదుంబర వృక్షం చుట్టూ కూడా నేను 108 ప్రదక్షిణలు చేసుకుని సాయంత్రం స్వామివారి పల్లకీ సేవ కూడా చూసుకుని ఆ రాత్రికి మళ్ళీ మేము అన్నవరం వెళ్ళిపోయాం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మీరు చక్కగా ట్రైన్కి వెళ్ళాలి అనుకోండి, మీరు పిఠాపురంలో దిగి అంటే గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళైతే ట్రైన్ ఫెసిలిటీ చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు పిఠాపురంలోనే దిగి అక్కడే మనకి ఆలయం చుట్టూ కూడా చక్కగా రూమ్స్ ఉంటాయండి. ఈ రూమ్స్ అన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. మనం ముందుగా చెప్పుకుంటే మనకి రూమును కూడా బుక్ చేసి ఉంచుతారు. తర్వాత ఉచిత అన్నదానం, అన్నదానం కూడా చక్కగా ఉంటుందండి. భోజనం కూడా చాలా బాగుంటుంది. అయితే నేను పారాయణం కారణంగా తినలేకపోయాను, కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అన్ని సౌకర్యాలతోటి ఉన్నాయి అక్కడ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుక్కుటేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగానే ఒక చెరువు లాంటిది ఉంటుంది, దీన్నే పాదగయ అంటారు. ఇక్కడ కనుక మనం స్నానం చేస్తే గంగలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు పురుహుతిగా దేవి ఆలయం కూడా ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఇంకా ఇక్కడ చక్క మంచి మంచి ఆలయాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మీరు చూడాలంటే చూసి రావచ్చు. ఈ క్షేత్రాలు అంటే ఇక్కడ చెప్పే వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే కుంతి మాధవ స్వామి ఆలయం, పంచమాధవ క్షేత్రాల్లో ఒకటిగా కూడా చెప్తూ ఉంటారు. పిఠాపురంలోని వేణుగోపాల స్వామివారి ఆలయానికి దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఔదుంబ వృక్షాన్ని నాటారు. శ్రీపాద శ్రీ వల్లభులు వారి పాదుకల్ని కూడా ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంగా ఏర్పడింది. విచిత్రం ఏంటో తెలుసా? ఇదే శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించిన స్థలమని శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ద్వారా వెల్లడైంది. చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షానికి ఇలా కొబ్బరికాయలు కట్టారు కదా, దీని గురించి కూడా నేను చెప్తాను.
ఇలా కొబ్బరికాయలన్నీ కూడా మనకి బయట అమ్ముతారు. చక్కగా తెచ్చుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని చెట్టు చుట్టూ కూడా ఒక 3 ప్రదక్షిణల నుంచి మొదలుపెట్టి 108 వరకు మీ ఇష్టం, అది మీ శక్తి. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కొబ్బరికాయన చెట్టు కడితే మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఇప్పుడు నేను నా మనసులో కోరిక నెరవేరే నేను మళ్ళీ ఆ క్షేత్రానికి వెళ్ళి నేను దన్నం పెట్టుకుని వచ్చాను శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకుంటానని. ఆ క్షేత్రంలో ఒక రోజులోనే నేను శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకుని ఔదుంబర వృక్షానికి 108 ప్రదక్షిణలు కూడా చేసుకుని సాయంత్రం స్వామివారి పల్లకీ సేవను కూడా చేసిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని వచ్చానండి. ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలనే నేను ఈ వీడియో చేయటం అనేది జరుగుతోంది. ఇది పూర్తిగా నా పర్సనల్కి సంబంధించిందే, కానీ మీ అందరికీ తెలిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరందరూ కదండి నన్ను ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లేది. ఒక మంచి విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించి ఈ క్షేత్రం యొక్క విశేషాలను మీకు అందించడం జరుగుతోంది. ఇక పిఠాపురానికి మీరు వెళ్ళారే అనుకోండి, అక్కడ కుక్కుటేశ్వర స్వామివారిని అలాగే అమ్మవారిని, ఇక్కడ శక్తిపీఠం అమ్మవారిని కూడా మీరు దర్శించుకుని రావచ్చు. ఔదుంబర వృక్షాన్ని నాటిన స్థలానికి దగ్గరలోనే శ్రీపాద శ్రీ వల్లభులు వారి పాదుకల్ని కూడా స్థాపించారు. ఇక ఈ ఆలయంలో మధ్యలో అయితే మూల స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుల వారిని, వారి కుడి భాగంలో వారి ప్రథమ అవతారమైన శ్రీ శ్రీపాద శ్రీ వల్లభుల వారిని, ఎడమ భాగంలో వారి ద్వితీయ అవతారులైన శ్రీ నృసింహ సరస్వతుల వారిని ప్రతిష్ఠించారు. మిక్కిలి మహిమాన్వితులైన ఇటువంటి ముమ్మూర్తుల దర్శనం ఏకకాలంలోనే ప్రాప్తించే ఏకైక దత్తక్షేత్రం ఇదే కావటం విశేషం. అందుకే ఈ క్షేత్రం అత్యంత మహిమను కలిగి ఉందండి. చెప్పుకున్నాం కదా ఈ ఆలయానికి ఎక్కువగా మహారాష్ట్ర గుజరాత్ నుంచి భక్తులు వస్తారని. వారంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క గురుచరిత్ర పారాయణం చేస్తారండి. అంటే ఇక్కడ పారాయణ విషయానికి వచ్చేటప్పటికి శ్రీపాద శ్రీ వల్లభుల వారి చరితామృతం చదువుతూ ఉంటారు, శ్రీ గురు చరిత్ర అనేది కూడా చదువుతూ ఉంటారు. అది ఎవరిష్టానుసారం వారిది. ఇక కొంతమంది అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ పారాయణం పూర్తి చేసి సాయంత్రం పల్లకీ సేవలో పాల్గొంటారు. నేను కూడా అలాగే చేశానండి. ఉదయం 11 గంటలకు మొదలు పెడితే నాకు సాయంత్రం 4 గంటలకల్లా పూర్తయిపోయింది. ఇలా దత్తాత్రేయ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు మీకు అందించాలని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎందుకంటే నాకు ఎక్కువగా ట్రావెల్ అనేది ఇష్టం. నేను ఎక్కువగా అన్ని పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటాను. పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభుల వారి క్షేత్ర విశేషాలు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇలా ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళడం అనేది నా అలవాటు. అంటే అవకాశం దొరికినప్పుడు మనకి అనుకూలంగా, అంటే మనకి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు వెళ్ళటం అనేది నాకు చాలా కాలంగా వస్తున్న అలవాటు. అయితే అంతకుముందు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళినా యూట్యూబ్ అనేది అంతగా అందుబాటులోకి రాలేదు, కాబట్టి అవన్నీ వీడియోలు తీయటం అప్లోడ్ చేయడం అనేది చేయలేకపోయాను. ఇక ముందు ఏ ఆలయానికి వెళ్ళినా కూడా నేను అక్కడ అవకాశం ఉన్నంత వరకు కూడా షూట్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరైనా ఆ క్షేత్రానికి వెళ్ళాలి అని అనుకునే వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందనేది నా ఆలోచన. ఇక అన్ని ఆలయాల్లో లాగానే ఈ ఆలయంలో కూడా స్వామివారిని వీడియో తీయనివ్వరు, కాబట్టి ఆ ఒక్క ప్రదేశాన్ని వదిలేసి మిగతా గుడి పరిసరాలకు సంబంధించి నేను ఈ వీడియోలు అందించాను. మరి అవన్నీ కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నమస్తే.